దమ్ముదైరి ఉంటే ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో నేను చెప్తా ఉన్నా 63,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టా, నన్ను జైల్లో పెడతానన్నారు, పీక్తానన్నారు. 63,373 కోట్లు ఇదిగోండి, 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో దమ్ము ధైర్యంగా నిజాయితీగా చెప్తా ఉన్నా. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మహానుభావుడు ఆయన, ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా 63,373 కోట్లు చేస్తే నీరు చెట్టు, మేజర్ మైనర్ మీడియం అన్నీ కూడా సమగ్ర జల విధానం తీసుకొచ్చి, నదుల అనుసంధానం తీసుకొచ్చి, రాబోయే తరాలు బావి తరాల కోసం బహుదా వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న ఈ నదుల నుంచి ఏ విధంగా కాలువల్లోకి నీళ్లు మళ్ళించుకోవాలి, లిఫ్ట్ చేసుకోవాలి, సముద్రంలోకి వెళ్ళబోయే ముందు మీలాంటి అసమర్థులు, మీలాంటి చేతగాని వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా కనువిప్పుగా ఉండాలని మహానుభావుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సమగ్ర జల విధానంతో ఇవన్నీ కూడా భావితరాలకు ఇస్తే మమ్మల్ని మా విధానం ఏంటి అని అడుగుతారా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తీసుకొచ్చి బంతి భోజనాలకు వెళ్ళి 3 సార్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో భోజనాలకు వెళ్ళి సెక్రటేరియట్ బిల్డింగులు తాకట్టు పెట్టి ఇచ్చేసి ఎవడబ్బా ఎవడ బాబుగాడు సొమ్మని ఇచ్చారండి? మీకు ఎవరు ఇచ్చారు అధికారం? 100,000 కోట్లు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, షెడ్యూల్ 11 ఇవాళ ఈ ఆస్తులన్నీ కూడా 200,000 కోట్లు 2 రాష్ట్రాల మధ్య పంపకాలు ఉంటే, వాటాలు తేలకపోతే, సుప్రీంకోర్టులో కేసులుంటే, హైకోర్టులో కేసులుంటే, ట్రిబ్యునల్లో కేసులుంటే నీ ఇష్టారాజ్యంగా సెక్రటేరియట్ భవనాలు ఇచ్చేసి 100,000 కోట్లు రావాల్సిన డబ్బులు అడిగే పరిస్థితి లేకుండా విద్యుత్తు బకాయిలు 5,000 కోట్ల పైగా రావాలి, వాటిని పట్టించుకోకుండా, ఉద్యోగస్తుల గురించి పట్టించుకోకుండా, బంతి భోజనాలు లంచ్ మీటింగులు అధికారులు లేకుండా 2 ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకొని నా విధానం చెప్పాలా? దోచుకున్నా మీలాగా 1,000 కోట్లు ఎన్నికల్లో నిధులు తీసుకొచ్చి తెచ్చుకొని ఆ నిధుల కోసం ఆ నిధులు కట్టాలి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు నడుపుకుంటా మా విధానం చెప్పాలి. ఏం చెప్పాలి? నీ దోచుకున్న చెప్పమంటావా? చెప్పు. రివర్స్ టెండరింగ్లో కడప జిల్లాలో మీ ఎంపీ గారు ఒక పని చేస్తూ ఉన్నాడు, మీ మేనమామ ఒక పని చేస్తూ ఉన్నాడు, మీ మంత్రి ఒక పని చేస్తూ ఉన్నాడు, కోడేకి వస్తూ ఉంది లోకం. రివర్స్ టెండరింగ్ ఎన్ని జ్యుడిషియల్ దీని కింద లేవు చెప్పండి? నోరుందగా అని చెప్పి బూతులు మాట్లాడితే, మీ ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి, మిమ్మల్ని పరిగణనలో తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సమగ్ర జల విధానం తీసుకొచ్చాం, నదుల అనుసంధానం తీసుకొచ్చాం, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 70% పైగా పూర్తి చేసాం, 62 ప్రాజెక్టులు వివరంగా చెప్పాను. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఎంత దౌర్భాగ్యం అంటే 170,000 కోట్లు 31 మార్చి ఖర్చు పెట్టారు. కరోనా వచ్చింది కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరగల. నేను అడుగుతా ఉన్నా, ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతా ఉన్నా, 170,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ్ ఏ కార్పొరేషన్లకు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ వర్గాలు చెప్పండి? ఈ 170,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి? ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు దాకా ఉంది. సగం జీతాలు, ఒక న్యాయ ఉద్యోగి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొట్టిగా వేస్తే ఇవాళ మీరు జీతాలు కట్టమంటున్నారు. 70,000 కోట్లు ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు, 2 నెలలు అయిపోతూ ఉంది, జూన్ ఎండింగ్కి 3 నెలలు అవుతుంది,
ఏ మీ ఇష్టారాజ్యంగా ఒక సెక్రటరీని పెట్టుకొని సత్యనారాయణని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కోట్ల కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది, ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ జరుగుతూ ఉంది. నేను చాలాసార్లు బుగ్గన రాజేంద్ర నాయుడు నాయుడు అడిగా, చెప్పండి 170,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి, 70,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి. సమాధానం లేదు. బుగ్గన రాజేంద్ర రెడ్డి పారిపోతా ఉన్నాడు. కాకు పంపించాయంట లెక్కలు. బుద్ధి జ్ఞానం ఉందండి ప్రభుత్వానికి. కాకు ఏం చేస్తుంది, మేం ఖర్చు పెట్టిన డబ్బులు పంపిస్తే దాంట్లో తప్పులన్నీ కూడా వాళ్ళు చెప్తారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఈ రాష్ట్ర ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా 5 కోట్ల ప్రజలకి వివరణ ఇవ్వట్లేదంటే ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ ఎంత జరుగుతూ ఉంది, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని. రేపు 23కి సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చి ఓట్లు వేసిన ప్రజలు ఇవాళ ఫ్యాన్ ఎక్కిన పిల్లాడు దింపమని ఎలా ఏడుస్తాడో